నాగరిక సమాజానికి సూచికలు రోడ్లు రోడ్ల నాణ్యత సమాజం యొక్క ఉన్నత స్థితిని తెలియజేస్తుంది మరి మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి రోడ్ల దుస్థితికి కారణం ఎవరు రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లోనూ పట్టణ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లోనూ రోడ్ల పరిస్థితి గనుక పరిశీలించినట్లయితే రోడ్లు మొత్తం గతుకులు గుంటలు బుడదతో మొత్తం వర్షం వస్తే నీటితో నిండిపోయి ఉన్నాయి ఈ రోడ్లు మరి ముఖ్యంగా నల్గొండ పట్టణంలో రోడ్ల దుస్థితి అద్మానంగా ఉంది మొత్తం గుంటలు పడి కంకర తేలి అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు నల్గొండ పట్టణంలో పానగల్ బైపాస్ దగ్గర వర్షం వచ్చిందంటే మొత్తం చెరువులాగా ఉంటుంది అక్కడ రోడ్డు మొత్తం క్లాక్ టవర్ సెంటర్ లో రోడ్డు మొత్తం గుంటలు పడి అసలు మొత్తం కంకర తేలుతూ ఉంటుంది ప్రధాన రహదారుల్లో రోడ్లు గుంటలు పడి అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కావడమే కాకుండా వాళ్ళు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు ప్రధాన రహదారులే కాకుండా కాలనీల రోడ్లు కూడా వర్షాలకి మొత్తం గుంటలు పడి రోడ్లంతా ఖరాబ్ అయిపోయినాయి ఈ రోడ్లు నాణ్యత లోపం వల్ల మరియు ఈ వర్షాలు పడడం వల్ల రోడ్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి అసలు వీటిని రోడ్లని బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది వీటిని పర్యవేక్షించాల్సిన వారు ఎవరు రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళదా మున్సిపాలిటీ వాళ్ళదా లేక పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళదా వీళ్ళని పర్యవేక్షించాల్సిన వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు కౌన్సిలర్లు ఒకసారి రోడ్ల నిర్వహణ బాధ్యత ఎవరితో పరిశీలిద్దాం ఏయే ప్రభుత్వాలది రోడ్ల మీద గుంతలు పడితే ఎవరు పూలుస్తారు ముఖ్యమంత్రి వచ్చి పూలుస్తాడా వీటికి ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థలు ఉన్నాయా లేవా చూద్దాం జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోను రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆధీనంలోను మండలంలోని రహదారులు పంచాయతీరాజ్ ఆధీనంలోను మున్సిపాలిటీ రోడ్లు మున్సిపాలిటీ ఆధీనంలోనూ ఉంటాయి ఈ వ్యవస్థలకు కావాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి ఈ నాలుగు రకాల వ్యవస్థలను పని చేయించాల్సిన ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు కౌన్సిలర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్లు మాత్రం గుంతలు గతుకులు తట్టుకునే ఖరీదైన వెహికల్లో తిరుగుతారు మామూలు జనాలు మాత్రం గుంతల రోడ్ల మీద తిరుగుతూ అనారోగ్యాల పాలవుతున్నారు అసలు ఈ రోడ్ల నిర్వహణ అందుకు సంబంధించిన శాఖలు వాటి తీరు తెలుల గురించి మరొక వీడియోలో మనం చర్చించుకుందాం.